త్రియేక దేవుని నామమున మిమ్మల్నందరినీ కూడా ఇట్టి సాయంకాలపు దైవారాధనకు ఆహ్వానిస్తూ ఉంటున్నాను. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశము వారు దీవింపబడుదురు. తలలు వంచి ప్రార్థన చేసుకుని ఇట్టి ఆరాధనను ప్రారంభించుకుందాము. ప్రార్థన. మహాకృపా కనికరము కలిగినటువంటి మా తండ్రి, మహా గొప్ప దేవ, నీ ప్రశస్తమైన ఘనమైన నామమునకు వెలలేని వందనములు స్తోత్రములు చెల్లించుకొని ఉంటున్నాం. ఉదయకాలము మొదలుకొని ఈ సాయంకాలము వరకు మీరు మాకు తోడుగా నుండి నీ ఉచితమైనటువంటి కృపను మా జీవితములకు ప్రసాదింపచేసి ఇంత మట్టుకు ఈ సమయం మట్టుకు మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రములు, వందనములు. ఇట్టి ఆరాధనలో మరొకసారి నీ నామమును స్మరణ చేసుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి ఈ గొప్ప సమయమును భాగ్యమని నీ పాద సన్నిధానములో ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా ఇదిగో తండ్రి గొప్ప విషయములను, అందులోని మర్మములను మాకు విశదపరిచి నీ కృపలో మమ్మల్ని వాడుకునుమని ఆది నుండి అంతము వరకు ఈ ఆరాధనలో మాకు తోడుగా నుండి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రియులారా, ఇట్టి దైవ ఆరాధనను ప్రారంభించుకున్నటకు గాను కీర్తన పుస్తకములో నుండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 432వ సంగీతము, యేసు మమ్ము నడిపించు నీదు కాపు కావలెన్ అనేటటువంటి ఈ సంగీతము పాడుచు ఈ సాయంకాలపు దైవారాధనను ప్రారంభించుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 432వ సంగీతము, యేసు మమ్ము నడిపించు నీదు కాపు కావలెన్. ప్రియనాదా
నాదా నిన్ను నాశ్రయించుము బాల్యమందు నిన్ను చేరి నిన్ను హత్తుకొందుము ప్రియ రక్షకుండయేసు నీ ప్రేమ చూపుమా యేసునాదా ప్రియనాదా మమ్మింకా ప్రేమించుమా యేసునాదా ప్రియనాదా ప్రేమించుమా. తిరిగి అందరము కలిసి దేవుని స్తుతించులాగున కీర్తన పుస్తకములో నుండి 135వ కీర్తన రండి సువార్త సునాదముతో అనేటటువంటి ఈ యొక్క కీర్తన పాడుచు ఆరాధనను ముందుకు సాగుదాము. కీర్తన పుస్తకములో నుండి 135వ కీర్తన రండి సువార్త సునాదముతో అనేటటువంటి ఈ కీర్తన పాడుకుందాము. సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం ఆసుర క్రైస్తవ శుభనామం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం రండి సువార్త సునాదముతో రంగులు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారం రండి సువార్త సునాదముతో రంగులు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే సంగములో మన కాంతి యేసే హృదయములో ఘన శాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసిపాపల దీవెన మూర్తి రండి సువార్త సునాదముతో సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే జీవన ముక్తికి మార్గం యేసే వాక్కుల భాగ
మంగళ స్వర్గం వేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగణం నిన జన సూత్రం రండి సువార్త సునాదముతో కందిలు సిలువని నాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి దేవుని ప్రియులారా, నేటి దినమున కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగముగా అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:31-32 వచనములు గల దేవుని వాక్యములను చదువుకునగా విందుము. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:31 ప్రారంభము. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడిచ్చినటువంటి ఈ వాక్యము మనందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహోపకారి, మా గొప్ప దేవ, నీ పరిశుద్ధమైనటువంటి నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచు నీ పాద సన్నిధానములో మరొక రోజున ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయములో ఈ ఆరాధనలో నీ వాక్యము వినడానికి మీరిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప కృపను ఆధిక్యమని భావించి నీ పాద సన్నిధానములో మేము ఉంటున్నాం. ఆశీర్వదించండి. కొద్ది నిమిషముల పాటు నీ వాక్యమును మేము ధ్యానించబోచుండగా ఆత్మీయ మర్మములను మాకు విశదపరిచి కావలసినటువంటి జ్ఞానమును మాకు అందించి ఈ వాక్య ప్రకారము ఈ లోకములో మేము వెలుగు ప్రసరించుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ సంఘమా, ఈ యొక్క ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఆరాధనలోనికి ఆహ్వానిస్తుంటున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి ఈ దినమంతా కాపాడినందుకు, ఈ యొక్క సమయమును మన జీవితంలో దేవుడు ప్రసాదించినందుకు దేవునికి వందనములు చెల్లించుకొనుచు నిజామాబాద్ పాస్టరేట్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ గురువులు మరియు గోదావరి డిసిసి చైర్మన్ అయినటువంటి రెవరెండ్ జి నిరంజన్ నిశ్చలయ్య గారి పక్షమున, పాస్టర్ కమిటీ పక్షమున, పెద్దలందరి పక్షమున మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రియులారా, ఈ యొక్క సాయంకాలపు ఆరాధనలో నేను మీతో కూడా ఈ యొక్క ఆత్మ ఫలములు అనేటటువంటి వాక్యమును ప్రతినిత్యము ధ్యానించుకొని ఉన్నాం, కొనుచుంటున్నాము కూడా. అందులోనే భాగంగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అనేటటువంటి ఈ 4 ఆత్మ ఫలమును మనము ధ్యానించుకొని ఉన్నాం. ఈరోజు అందులో 5వది దయాలుత్వము అనేటటువంటి ఈ యొక్క ఆత్మ ఫలమును ధ్యానించుకుందాము. దేవుని ప్రియులారా, మరొకసారి నేను జ్ఞాపకము చేస్తుంటున్నాను, ఈ ఆత్మ ఫలము అన్ని కూడా ఒకదానితో ఒకటి అనుసంధానము చేయబడి ఉంటున్నవి. ఒకదానితో ఒకటి ఇదిగో అమర్చుకొని ఒకదానితో ఒకటి ముడివేయబడి ఒకే విధమైనటువంటి అర్థము మన జీవితములలో ప్రసాదించేటటువంటి విధముగా ఈ ఆత్మఫలము ఉంటున్నవి అని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు మనము దయాలుత్వము, కైండ్నెస్ అనేటటువంటి ఈ ఆత్మఫలమును 5వదిగా ధ్యానించుకుందాము. ఇదివరకే చదివినటువంటి వాక్య భాగములో ఎఫెసీ సంఘానికి అపోస్తలైనటువంటి పౌలు ఆయన పత్రికలో
నాలుగవ అధ్యాయములో చెప్పిన ప్రకారము ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై ఉండు అనేటటువంటి వాక్యము, దానిలో భాగంగానే ఒకని ఎడల ఒకడు దయగలిగి ఉండు, దయాలుత్వము దయ కలిగి ఉండుటము అనేటటువంటిది ఈరోజు మనము ధ్యానించుకుందాము. దేవుని ప్రియులారా, ఈరోజు ఈ దయను గురించినటువంటి వాక్యములో రెండు విషయములు మనము జ్ఞాపకం చేసుకుందాము. దయ గురించినటువంటి మాట క్రియారూపకంగా విశేషణము రూపకంగా అనగా వర్బల్ ఫార్మేషన్లో, అంతేకాకుండా అడ్జెక్టివ్ ఫార్మేషన్లో ఉన్నటువంటి అర్థాలను మనము చూసుకుందాము. ఇందులోనే భాగంగా ప్రతినిత్యము మన జీవితంలో ప్రార్థనలో కానీ దేవునిని మనము అడ్రస్ చేసేటప్పుడు, దేవునిని సంబోధించేటప్పుడు, ప్రార్థనలో సంబోధించేటప్పుడు దయగలిగినటువంటి మా దేవా అనేటటువంటి మాటను మనము అన్ని సమయములలో ఈ విధమైనటువంటి ప్రార్థనలో దయ అనేటటువంటి మాటను మనము ప్రార్థనలో చెబుతూనే ఉంటాం. ఈరోజు మన అంశము ఆత్మఫలములో ఒకటైనటువంటి దయాలుత్వము. అందులోనే దేవుడు దయగలిగినటువంటి వాడు అనేటటువంటి మాటలు మనము ఈ యొక్క బైబిల్ వాక్యములో చూసుకుంటూనే ఉంటున్నాం. దేవుని ప్రియులారా, ఈ యొక్క దయ అనేటటువంటి మాట హెసెద్ అనేటటువంటి హీబ్రూ పదములో ఉంటున్నది. కైండ్నెస్ బై ఇంప్లికేషన్ ఆర్ టువర్డ్స్ గాడ్ అనేటటువంటి మాట, ఈ హెసెద్ అనేటటువంటి మాట బైబిల్లో దీన్ని ఉంచారు. హెసెద్ అనగా కైండ్నెస్, దయాలుత్వము లేదా దయ కలిగినటువంటి గుణము. బై ఇంప్లికేషన్ ఆర్ టువర్డ్స్ గాడ్ అనగా ఒక క్రియారూపకంగా దేవునికి కలిగినటువంటి, అనగా దేవునికి చూపించేటటువంటిదే ఈ యొక్క హెసెద్ అనేటటువంటి హీబ్రూ పదము. అందులోనే క్రిస్టేటేస్ అనేటటువంటి మాట, గ్రీకు పదములో క్రిస్టేటేస్ అనేటటువంటి మాటకు ఇందులో కూడా గుడ్నెస్ అనేటటువంటిది, అప్రైట్నెస్ అనేటటువంటిది, కైండ్నెస్ లేదా జెంటిల్నెస్ అనేటటువంటిది, దయ, రిప్రూట్ అనేటటువంటి మాట, బై రిస్పోజిషన్ బై రిప్రెషన్ అనేటటువంటి మాట, లేదా బై ఈ విధమైనటువంటి రిప్రూఫ్ అనేటటువంటి మాటను ఈ యొక్క దయాలుత్వమునకు గ్రీకు భాషలో వారు పండితులు అనువదించారు. మనము కీర్తన పుస్తకములో చూసుకున్నట్లయితే, అనగా దావీదు కీర్తనలు మనము చదువుకున్నట్లయితే, కీర్తనలో చాలా మట్టుకు కీర్తనలు 135వ కీర్తన 3వ వచనములో, 136వ కీర్తన 1వ వచనములో, 118వ కీర్తన 1వ వచనములో, 106, 107, 1వ కీర్తనలో యెహోవా దయాళుడు అనేటటువంటి మాటను వారు సంబోధిస్తూ వారి యొక్క కీర్తనలలో ఆనాడు ఇశ్రాయేలీయులు పాడారు. దేవుని యొక్క గుణములు వారు పాట రూపకంలో, దేవుని యొక్క దయ కలిగినటువంటి గుణమును వారు పాట రూపకంలో ఎల్లప్పుడూ కూడా దేవుడు దయగలవాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, దయాళుడు అనేటటువంటి మాటను వారు ఉపయోగించారు. దీనికే హీబ్రూ పదంలో ఈ హెసెద్ అనేటటువంటి మాట, ఇదివరకు చెప్పినటువంటి రెఫరెన్స్లన్నిటిలో కూడా హెసెద్ అనేటటువంటి దయ కలిగినటువంటి గుణము, దయాలుత్వము, దేవుని యొక్క కైండ్నెస్ అనేటటువంటిది వారు ఇందులో ఇచ్చారు. దేవుని యొక్క గుణములలో ఆత్మఫలములోని ఈ గుణము దయాలుత్వము కూడా ఒక గుణము. దాని గురించే మనము ఈరోజు ధ్యానించుకుంటున్నాం. అందులోనే ఇశ్రాయేలీయులు దేవుని యొక్క గుణమును వారు ఈ విధముగా ప్రచురం చేస్తుంటున్నారు పాట రూపంలో. దేవుని ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనములలో, అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లు నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి అనేటటువంటి మాట దావీదు యోనాతాను గురించినటువంటి ఈ యొక్క సంభాషణలో మనం తెలుసుకుంటాం. ఏ దేవుడైతే నాకు దయ చూపిస్తున్నాడో, ఏ దేవుడైతే నా ఎడల ఈ యొక్క దయను కనపరుస్తున్నాడో, ఆ దయనే నేను నీ ఎడల కనపరచకపోయినట్లయితే ఏ విధముగా ఉంటుంది, అందును బట్టి నేను నీకు దయ కలిగిస్తాను, దయ చూపిస్తాను అని దావీదు యోనాతానుతో మాట్లాడుతున్నటువంటి సందర్భములోనిదే ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనము.
కావున దేవుని ప్రియులారా, ఆత్మఫలములో దేవుని గుణగణము అయినటువంటి ఈ కైండ్నెస్, దయాలుత్వము అనేటటువంటిది క్రైస్తవ విశ్వాస ప్రయాణ జీవితంలో మనకందరికీ కూడా ఉండాలి. మనకు సాధారణంగా జనరల్గా చూసుకున్నట్లయితే కొన్ని పేర్లు మనకు నోటిపై ఉంటాయి లేదా సుపరిచితం. దయాకర్ అనేటటువంటి మాట, దయానిధి అనేటటువంటి మాట, దయారావు అనేటటువంటి పాట అనేటటువంటి మాట, ఇది అందరం కూడా. ఇంకా కొన్ని పేర్లు మనకు తరచు తెలుసుకుంటూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, సంబోధిస్తూనే ఉంటాం. కానీ దయ కలిగినటువంటి జీవితము, దయాలుత్వము కనపరిచేటటువంటి జీవితము, దయను అవలంబించేటటువంటి జీవితము, దేవుడు మన ఎడల ప్రతినిత్యము చూపిస్తున్నటువంటి దయ కలిగినటువంటి ఆ జీవితమును మనము పేరుకు తగ్గట్టుగా ఈ లోకములో దయ కలిగి జీవిస్తుంటున్నామా? ఆనాడు దావీదు యోనాతాను పట్ల దయ, దేవుని యొక్క దయ చూపించి మంచి ఫ్రెండ్షిప్ని వారు బిల్డప్ చేసుకున్నారు. దావీదు యోనాతానుందే కాకుండా యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతుతో కూడా ఈ దయను చూపించాడు. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో దీనిని గురించినటువంటి మాటలు మనము చదువుకుంటూ ఉన్నాం, చూసుకొని ఉంటున్నాం. దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఈ దయాలుత్వమును పొందుకున్నటువంటి దావీదు మెఫీబోషెతుకు కనపరిచాడు, ఆయన తండ్రి అయినటువంటి యోనాతానుకు కనపరిచాడు. ఈ 2 సందర్భములో హెసెద్ అనేటటువంటి హీబ్రూ పదమును అక్కడ వారు ఈ యూజ్ చేశారు పండితులు, దేవుని ప్రియులారం. అంతేకాకుండా చాలా సామెతలలో గ్రంథములలో కూడా 11వ అధ్యాయం 17వ వచనములో కూడా దయగలవాడు తనకే మేలు చేసుకును అంటాడు. ఈ యొక్క సామెతల గ్రంథం 12:25 దయగల మాట దానిని సంతోషపెట్టును అనేటటువంటి మాట, బీదలను కటాక్షించుడి అనేటటువంటి మాట, ఈ పర్యాయ పదాలు అనేటటువంటివి దయగలిగినటువంటి జీవితము, గుడ్నెస్, అప్రైట్నెస్, కైండ్నెస్ అనేటటువంటి మాటలు ఉంటున్నాయి. అందులోనే భాగంగా వీటన్నిటిని కూడా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఈ యొక్క దయ అనేటటువంటి మాట క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది. ఇదే మనము నూతన నిబంధనలో కూడా చూసుకున్నట్లయితే ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండు అనేటటువంటిది ఎఫెస్సీ సంఘము 4వ అధ్యాయము 32వ వచనంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా మేలు చేయదమని గలతీ సంఘము 6వ అధ్యాయము 10వ వచనములో సెలవిస్తూ ఉంటుంది. దీనికి కూడా అక్కడ హెసెద్ అనేటటువంటి మాటను ఏ విధముగా ఈ విధంగా చూపించారో గ్రీకులో కూడా క్రెస్టియోమాయ్ అనేటటువంటి మాటను, కైండ్నెస్ అనేటటువంటి మాటను చూపించాడు. దేవుని ప్రియులారా, ఈ యొక్క ఆత్మఫలములో 5వదైనటువంటి దయాలుత్వము అనేటటువంటిది, దేవుని గుణము అయినటువంటి దయాలుత్వము క్రైస్తవ విశ్వాస వ్యక్తిగత సంఘ అనుదిన దయనంద జీవితములలో దయ కలిగినటువంటి వారముగా మనం ఉంటున్నామా? దయ కలిగినటువంటి కుటుంబముగా, సంఘముగా ఆ దయను ఇతరుల ఎడ వ్యక్తపరుస్తున్నామా? ఆ దయను ఇతరుల ఎడల మేలు చేసేటటువంటి వారముగా ఉంటున్నామా? దానికి తగినట్లు జాలిగల మనస్సును మనము ఉంటున్నామా? దయ చూపించేటటువంటి జీవితము మనము మనకు ఉంటుందా? ఒకవేళ లేనట్లయితే ఈ వాక్యం వింటున్నటువంటి మన ద్వారా దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, ఆత్మఫలములలో 5వదైనటువంటి కైండ్నెస్, దయాలుత్వము మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితములలో త్రియేక దేవుడు ఈ దయను, దయాలుత్వమును దయ కలిగినటువంటి దేవుడు, దాక్షిణ్య పూర్ణుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచుకొని ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, కృపా కనికరం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి నామమునకు స్తోత్రములు వందనములు చెల్లించుకొనుచున్నాం. ప్రాముఖ్యముగా ఈ దినము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. ఆత్మఫలములో 5వదైనటువంటి దయాలుత్వమును గురించినటువంటి మాటను మేము కొద్దిసేపు ధ్యానించుకున్నాం. ఇదిగో ఆ మీ యొక్క దయను గురించి, దయాదాక్షిణ్యుడని, దయగల వారికి దయ చూపించేటటువంటి వాడని, దయాళుడు అని, మీ కృప నిత్యముందుడని ఆనాడు ఇశ్రాయేలీయులు మీ యొక్క గుణమును ప్రచురము చేసే విధముగా వారి యొక్క కీర్తనలలో వారు పాడారు.
ఆయొక్క వాక్యమును మేము విని ఉన్నాం. మా జీవితంలో దయ కలిగినటువంటి జీవితము ఇతరుల ఎడల చూపించి ఒకరి ఎడల ఒకరు, ఇదిగో ఒకరు మాకు ఏమి చేయాలని వారు అనుకొని ఉంటున్నారో ఆ విధముగానే మేము చేయుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా మేలు చేసేటటువంటి జీవితం, దయగలిగినటువంటి జీవితం, ఒకరి ఎడల ఒకరము దయగలిగినటువంటి జీవితము, దయగలిగినటువంటి మనస్సును, ఆత్మను మీరు మాకు అనుగ్రహించండి. ఆనాడు యేసు ప్రభుల వారు దయగలిగి జాలి కలిగినటువంటి జీవితము జీవించి ఒక మార్గదర్శకరమైనటువంటి ఉదాహరణకరమైనటువంటి జీవితము మాకు కనపరచారు. ఆ యొక్క యేసు ప్రభువును నమ్ముచున్నటువంటి మా జీవితంలో దయలేనిదైతే వ్యర్థము కలిగినట్లే. ఆ యొక్క దయాలుత్వము కలిగినటువంటి జీవితము మా కుటుంబములకు ప్రసాదించండి. ఈ ఆరాధనలో ఇదిగో తండ్రి నీ వాక్యము విన్నటువంటి బిడ్డలను ఇదిగో ఆశీర్వదించండి. అనుదిన వాగ్దానముల చేత మీరు మమ్మల్ని ఇదిగో తండ్రి మీ యొక్క కృపలో వాడుకొనుమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ యొక్క ఆరాధనలో కమెంట్స్ రూపకంలో విజ్ఞాపనల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థనను నీ చేతికి అప్పజెప్తుంటున్నాము. ఇదిగో కుటుంబములలో శాంతి సమాధానము, ఇదిగో తండ్రి నెమ్మది కలిగినటువంటి జీవితము, దయ కలిగినటువంటి జీవితము, కరుణ జాలి మాకందరికీ మా కుటుంబముల పట్ల అనుగ్రహించుటకు సహాయం దయచేయండి. ఈ విధముగా ఒక్కొక్క ఆత్మ ఫలమును మేము నేర్చుకుని చుండగా నీ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క మర్మములను మాకు బయలుపరిచి వీటిని అన్నిటి మా విశ్వాస జీవితంలో అవలంబించుకొని వినుట మాత్రమే కాదు కానీ అవలంబించి ఇదిగో ఇతరుల ఎడల చేయుటకు సహాయం అనుగ్రహించండి. కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డల్ని ఇదిగో స్వస్థచిత్తులనుగా చేయండి. ఇతరత్ర అనారోగ్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇదిగో తండ్రి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డల్ని నీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాం. వాటిని ఇదిగో తండ్రి తొలగించమని ప్రార్థిస్తున్నాం. అడిగి ఊహించే వాటికంటే ఎక్కువగా ప్రసాదించేటటువంటి దేవుడవు, వాటిని అన్నిటినీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. రహస్య ప్రార్థనలన్నిటినీ మీరు వినండి. శోధనలో వెళ్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఇదిగో తండ్రి తప్పించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రతి ఒక్క ప్రార్థనను విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన ఇదిగో మీరు అన్నిటినీ విని స్వస్థపరిచి నీ కృపలో బలవంతులముగా చేయండి. మా సంఘములను, సంఘములో ఉంటున్నటువంటి నాయకులను, అధ్యక్షులను, పెద్దలను, ఇదిగో నడిపించేటటువంటి వారిని అందరినీ ఇదిగో నీ కృపల చేత బలపరచండి. ఈ రాత్రికి మాకు మంచి విశ్రాంతిని అనుగ్రహించి ఉదయమున లేచి నీ కృపను ప్రసరించే బిడ్డలముగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ ప్రార్థన అంతటిని నీకే అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందు నెరవేరబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ములను శోధనలను తేక దుష్టులను తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యున్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, యేసు ప్రభుల వారి యొక్క ఉచితమైనటువంటి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్నత సహవాసమును, ఈ వాక్యము విన్నటువంటి మనకందరికీ, మన కుటుంబములకు, మన వ్యక్తిగత జీవితమునకు, మన సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడయుండును గాక. ఆమేన్.